ఆస్తి మొత్తం రాసిస్తాను, కానీ ఒక కండిషన్. సంవత్సరం జరిగే లోపు మనవణ్ణో మనవరాలనో మా చేతిలో పెట్టాలి. ఛాలెంజ్, అలా పెడితే ఆస్తి మొత్తం రాసిస్తాను. నా ఆస్తి ఇవ్వడానికి, పిల్లలు పుట్టడానికి సంబంధం ఏంటి అసలు? అయినా ఓ నీళ్ళు, పిల్లలంటే దేవుడు ఎలా పుట్టిస్తాడు? దేవుడు పిల్లల్ని ఇవ్వటం ఏంటి? దేవుడేగా పిల్లల్నిస్తాడు. సారీ బాబు, ఇదంతా నువ్వు చేసుకుంది. అవునత్తయ్య, పెద్ద పెద్ద తప్పులు చేసిన బాగానే రాజకీయాల్లోనూ జైల్లోనూ హ్యాపీగా ఉన్నారు, కానీ ఒక్కరోజు దొంగతనానికి వచ్చినందుకు ఏం దొంగలించకపోయినా సరే ఇంత పెద్ద శిక్ష పడింది. ఏం దొంగలించకపోవడం ఏంటి రాజు? నా మనసు దొంగలించావుగా. నువ్వేంటి మావయ్య నా ముఖం చూస్తున్నావు? నీకు డైలాగులున్నాయిగా చెప్పు. చూడమ్మా, నచ్చిన చదువు చదివావు, నచ్చిన కాలేజీలో చదివావు, దొంగైనా ప్రేమించానన్నావు, పెళ్లి చేశావు. నీకు ఇల్లైనా ఆస్తి అయినా కావాలంటే సంవత్సరం తిరిగే లోపు మాకు మనవణ్ణో మనవరాలనో ఇవ్వాలి, అంతే. నీ వల్ల చేత కాకపోతే ఆ ఇంట్లో నుండు, లేదంటే ఇక్కడికి రా, నేను చూసుకుంటాను. ఇన్ని మాట్లాడిన తర్వాత ఈ ఇంట్లో అస్సలు ఉండను, అలానే లూజర్ లాగా ఆ ఇంట్లో అస్సలు కూర్చోను. 1 ఇయర్లో బేబీతో మళ్ళీ ఇంటికి తిరిగి వస్తా. ఛాలెంజ్ రాజు. థ్యాంక్స్ మామయ్య, థ్యాంక్ యూ, థ్యాంక్స్ అత్తయ్య. దేవుడా, ఎక్కడైనా ఏ తల్లిదండ్రులైనా అమ్మాయి బాగుండాలని కోరుకుంటారు, ఇక్కడ మా కర్మ అల్లుడు బాగుండాలని కోరుకుంటున్నాం. పాపం అల్లుడు. ఎలా మొదలెడతాం? రాజు, పెళ్ళైన వాళ్ళందరికీ పిల్లలు పుడతారు కదా, మనకెందుకు ఇంకా పుట్టలేదు? పెళ్ళి ఒకటైతే పుట్టరు, ఫస్ట్ నైట్ కూడా అవ్వాలి. ఫస్ట్ నైట్ అయ్యిందిగా, ఆ రోజు మంది కూడా వేసాం, మర్చిపోయావా? ఫస్ట్ నైట్ అయితే సరిపోదు సత్తి, ఫస్ట్ నైట్ రోజు ఏదోటి అవ్వాలి. ఏమవ్వాలి? నీకు నిజంగానే తెలియక అడుగుతున్నావా, లేకపోతే అందరూ అమ్మాయిలాగా అన్ని తెలిసినా ఏమీ తెలియనట్టు యాక్ట్ చేస్తున్నావా? నీకు సీక్రెట్ చెప్నా, నాకేం తెలియకపోయినా సరే పైకి అన్ని తెలుసని బిల్డప్ ఇస్తాను, అలాంటిది తెలిసిన విషయాన్ని తెలీదు అని ఎందుకు చెప్తాను? అదే నిజమేలే. మరి స్కూల్లో కాలేజ్లో ఫ్రెండ్స్తో ఎప్పుడు ఇలా డిస్కషన్ అవ్వలేదా? అంటే మోస్ట్లీ అందరూ ఫ్రెండ్స్ దగ్గర నుంచే కదా ఇవన్నీ నేర్చుకుంటారు. నాకు ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు కూడా నాలాగే సేమ్. మా ఇంట్లో దొంగోడు పడ్డాడు, వాడితో ఫ్రెండ్షిప్ చేస్తున్నానంటే మా ఇంట్లో కూడా పడితే బాగున్ను అన్నారు తెలుసా? అందులో అనుకుంటా ఒక అమ్మాయి కిస్ గురించి మాట్లాడుతుంటే ఎక్కడ పాడైపోతేమో అని వాళ్ళ ఆయనకు చెప్పేశా, అప్పటి నుంచి అది నాతో మాట్లాడట్లేదు. మరి మనం లవ్ చేసుకున్న సంగతి వాళ్ళకి చెప్పలేదా? చచ్చా, ఫ్రెండ్స్ అనే చెప్పాను. ఇక్కడ తెలుసా, మనం మందు తగిన విషయం కూడా చెప్పలేదు వాళ్ళకి. ఎందుకలా? మా అమ్మాయిలు అంతే రాజు, ఎంత బెస్ట్ ఫ్రెండ్ అయినా సరే అన్ని సీక్రెట్స్ షేర్ చేసుకోం మేము. ఏ మ్యాటర్ చెప్పాలో ఆ మ్యాటర్ చెప్తాం, నమ్మలేం దొంగమొండల్ని. అందుకే కానీ మా అబ్బాయిలు అలా కాదు, అన్నీ షేర్ చేసుకుంటాం. మాకు జనరల్గా జనరల్ నాలెడ్జ్ వచ్చేది మా ఫ్రెండ్స్ ఉండే. నాకు కూడా బాయ్స్లో ఫ్రెండ్స్ ఉంటే బాగుండు, వాళ్ళ దగ్గర ఇవన్నీ నేర్చుకునేదాన్ని. అబ్బాయిలు అబ్బాయిలకు నేర్పించాలి, అమ్మాయిలు అమ్మాయిలకు నేర్పించాలి, ఇలా పెళ్ళైన తర్వాత భర్త భార్యకి నేర్పించాలి. అంటే ఇప్పుడు నువ్వు నాకు నేర్పిస్తావా రాజు? ఫస్ట్ ముద్దు స్టార్ట్ చేద్దాం. ముద్దు చాలాసార్లు పెట్టావుగా, నాకొచ్చుగా. ముద్దొచ్చి పెట్టే ముద్దుకి మూడొచ్చి పెట్టే ముద్దుకి చాలా తేడా ఉంటుంది. అన్ని రకాల ముద్దులుంటాయా? వామ్మో, నీకు చాలా తెలుసు రాజు, ఇంతకు ముందు ఎక్స్పీరియన్స్ ఉందా? తెలిసి అడిగావా? లేదు, తెలియక అడిగాను. ఎక్స్పీరియన్స్ ఏం లేదు, చూసే నేర్చుకున్నాను. నేను నీకు నేర్పిస్తాను, విను. అవునా? నాకు చూపించొచ్చు కదా, నువ్వెందుకు నేర్పించడం? నాకప్పుడు నేర్పించడానికి ఎవరు లేక చూసి నేర్చుకున్నాను. నీకు నేనున్నాను కదా, నేను నేర్పిస్తానులే. అయితే బాగా నేర్పించు రాజు, అమ్మాయి అబ్బాయి కాదు, దెబ్బకి ఇద్దరు కలిపి పుట్టేయాలి. ఇద్దరా? పోనీ ఖుషి సినిమాలోలాగా ఒక డజన్ మందిని కనేద్దామా? అదేమన్నా పాలు పెతకడం అనుకున్నావా? పిండి కొద్ది పిల్లలు వచ్చేయడానికి అంతమంది అవసరం లేదు, ఒక ఆడపిల్ల చాలు. ఒక్కరు చాలంటావా? ఇదిగో నువ్వు మళ్ళీ టాపిక్ డైవ్ వచ్చేసి ఏదేదో మాట్లాడుతున్నావు, నేను నేర్పిస్తాను, నువ్వు నేర్చుకో, అంతే.
ఓకే. నువ్వు ఎందుకు పట్టుకున్నావు? నువ్వు పట్టుకున్నావుగా. నేను పట్టుకుంటాను, నువ్వు పట్టుకోకూడదు. చేతి. ఏంటి? తల పడిపోతుంది రాజు. అది అలాగే చెయ్యాలి. చేతి. ఓకే, అయితే పెట్టుకో. ఏంటి, నిద్ర వస్తుందా? కలుముసుకున్నావు? కొంచెంసేపు కూడా మాట్లాడకుండా ఉండలేవా? అది నోరా బోరా? బోరేస్తే వాటర్ వచ్చిన మాటలు వస్తూనే ఉన్నాయి. అసలు అన్ డౌట్స్ ఏంటి నీకు? నేను నీకు నేర్పించలేను, వీడియో చూపించడమే కరెక్ట్. సరే. పాపోయ్. చిచ్చి పాపోయ్, పిల్లలు కావాలంటే ఇవన్నీ చెయ్యాలా? నాకేం చూపించుకో, నాకేం నేర్పించుకో. పాపోయ్, నాకే ఆస్తి వద్దు. అయినా ఏంటి వాళ్ళు? నువ్వు చీ యాక్ తూ అన్నా, అదే సృష్టి. ఈ భూమి మీద ఉన్న జనాభా అంతా ఇదిగో ఇలా వచ్చిన వాళ్ళే. అయినా పైకి చేతులు పట్టుకుని క్యూట్గా తిరుగుతూ ఉంటారు కదా. పైకి అంతా క్యూట్గానే ఉంటుంది, అయినా అది సృష్టిలే. ఎక్కడ ఎలా ఉండాలో అలా ఉండాలి. మనం క్యూట్గానే ఉందాం రాజు. ఆస్తి కోసం కాకపోయినా పిల్లల కోసమేనా? పిల్లల కోసం ఇవన్నీ చెయ్యాలా? నాకు ఆస్తి వద్దు, పిల్లలు వద్దు. నాకు పిల్లలు కావాలి సతీ. ఎందుకు రాజు ఎప్పుడు పిల్లలు పిల్లలు అంటావు? నాకు 15 ఏళ్ళు ఉన్నప్పుడు అనుకుంటా మా అమ్మ చనిపోయింది, అప్పటి నుండి ఒంటరిగానే పెరిగాను. మా అబ్బాయిలకి లైఫ్ లాంగ్ ఉండే ప్రేమ 3 స్టేజెస్లో దొరుకుద్ది. పుట్టగానే అమ్మ ప్రేమ, పెళ్ళవడంతో భార్య ప్రేమ, నాన్న అవడంతో కూతురు ప్రేమ. వీళ్ళ ప్రేమ బాధ్యత పెంచుద్ది, ధైర్యం ఇస్తుంది, తోడుగా ఉంటుంది. నేను మా అమ్మ ప్రేమ చూడలేదు, నీ ప్రేమ ఎలాగో చూస్తాను. నా కూతురు ప్రేమైనా చూద్దామని. మా మగాళ్ళు తల్లి దగ్గర కూతురు దగ్గర చిన్నపిల్లలు అయిపోతాం. నాకు మళ్ళీ చిన్నపిల్లలు నవ్వాలనుంది సత్తి. నాకు పుట్టబోయే కూతురులో మా అమ్మని చూసుకోవాలనుంది. రారాజు, పిల్లలు కనెత్తాం. సీరియస్గా? పిల్లలు కనెత్తాం. రొమాంటిక్ సెన్స్ లేదు తొంగరాజు. ఎందుకలా అంటావు? మరి పెళ్ళం వంట చేస్తుంటే వెనకాల నుంచి వచ్చి పట్టుకుని ఏం వంట చేస్తున్నావు అని అడిగితే ఎంత రొమాంటిక్గా ఉంటుంది? నేను అలా అడుగుతాను,
మరి ఆ తర్వాత దొంగ పోలీస్ ఆటాడాల్సి వస్తుంది, నీకు ఓకేనా? దొంగ పోలీస్ ఆటాడాలా, దొంగ పోలీస్ ఆటాడాలా? ఈరోజు నుంచి అన్ని పనులు నువ్వే చేయాలి. నాకేం కావాలో అవన్నీ తీసుకురావాలి. సరే, నేను చేసి తింటా పడుకుంటా. అమ్మో, లావ్ అయిపోతానేమో. అసలు లావ్ అయిపోతే ఎలా ఉంటుందో చూసుకోవాలి. హా, అండ్ ఎవ్రీ మంత్ బిల్లిన్ ఫోటో తీసుకుందాం. హా, పొట్టపక్కనే నువ్వు క్యాచ్ పట్టుకున్నట్టు పోజ్ ఇవి. డెలివరీ అయ్యాక ఆ బేబీ నీ చేతులు పెడతాను, అప్పుడు ఒక ఫోటో దిగి పోస్ట్ చేద్దాం. హా, ఇంకా హా, బేబీకి ఏవైతే కొంటావో అవన్నీ నాకు కొనాలి. ఓకే ఓకే ఓకే, నీకు అన్ని కొని పెడతాను. ఓకేనా, హ్యాపీయా? హా, చాలా. సరే, ఫస్ట్ మనం హాస్పిటల్కి వెళ్దాం, నువ్వు వెళ్ళి రెడీ అవ్వు. ఓకే. హా, చెప్పండి. నేను ప్రెగ్నెంట్ డాక్టర్. ఓ, కంగ్రాట్స్. పీరియడ్స్ మిస్ అయ్యి ఎన్ని డేస్ అవుతుంది? పీరియడ్స్ మిస్ అవడం ఏంటి? మరి ప్రెగ్నెంట్ అని ఎలా చెప్తున్నావు? వామిట్ అయింది. వామిట్ చేసుకుంటే ప్రెగ్నెంట్ అయినట్టేనా? హా, సినిమాల్లో అదేగా చూపిస్తారు. వామిట్ చేసుకుని నవ్వుతూ హస్బెండ్ చూస్తుంది, హస్బెండ్ హ్యాపీగా ఫీల్ అవుతాడు. సేమ్ మాకు అదే జరిగింది. అలా జరిగితే ప్రెగ్నెన్సీ కాదు, దాన్ని నేను టెస్ట్ చేస్తాను. సారీ, తను ప్రెగ్నెంట్ కాదు. ఫీల్ అవ్వకు, పర్లేదు. తన కండిషన్ చూస్తే నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి. ఏం డౌట్స్ డాక్టర్? ఏం లేదు, ఎందుకన్నా మంచిది. టెస్ట్లన్నీ చేయించుకొని ప్రాపర్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడం బెటర్ కదా. కొన్ని టెస్టులు రాస్తాను, చేయించుకొని రిపోర్ట్స్ తీసుకుని రండి. సరే డాక్టర్. బీటెక్ లేవని ఎంబీఎస్ చదివావా? లేదు. ఏ డాక్టర్ చూడాల్సిన రిపోర్ట్స్ నువ్వు చూసేస్తుంటేను, ఏమన్నా అర్థమవుతుందేమో అని. ఏం అర్థం కావట్లే. రిపోర్ట్స్ రాగానే ప్రతి ఒక్కరు ఏదో డాక్టర్లా ఫీల్ అయిపోయి ఫైనాన్స్ కిందకి చూసేస్తారు. మళ్ళీ డాక్టర్ రాగానే డాక్టర్ని అడుగుతారు, ఏమేం డాక్టర్ అని. నిజమే రాజు, ఎన్ని టెస్టులు చేశారు, నాకేమన్నా ప్రాబ్లం అంటావా? నువ్వేం కంగారు పడకు, ఏం ఉండదు. ఈ డాక్టర్స్ వచ్చిన దగ్గర నుంచి డబ్బులు ఎలా నొక్కాలని చూస్తూ ఉంటారు. ఈరోజు మనం దొరికాం అంతే. నేను ప్రెగ్నెంట్ అవ్వను అనగానే బాధపడ్డావా రాజు? డిసప్పాయింట్ అయ్యాను, కానీ ఈసారి ఇంకా గట్టిగా ట్రై చేయొచ్చులే అని రిలాక్స్ అయ్యాను. ఊరుకు రాజు. నువ్వు గారంగా మాట్లాడినప్పుడు రాజు అని భలే పిలుస్తావు తెలుసా? అవునా? కానీ నువ్వు నన్ను ఎప్పుడు సత్య అని పిలవు, ఎప్పుడు సత్య సత్య సత్య. నీ మీద ప్రేమ ఎక్కువైనప్పుడు అలా సత్య సత్య అని పిలవాలనిపిస్తా సత్తి? మరి అస్త మనం అట్లానే పిలుస్తావు. నీ మీద అసలు లవ్ పోదు కదా, పెరుగుతూనే ఉంటది. కానీ
సారీ, రౌండ్స్కి వెళ్ళి లేట్ అయింది కొంచెం. ఏవి రిపోర్ట్స్? యాజ్ ఏ డాక్టర్ నే ఉన్నది ఉన్నట్టే చెప్పాలి. తన గర్భసంచి చాలా వీక్గా ఉంది, సో షీ కాంట్ హోల్డ్ ద బేబీ ఇన్ దట్. మీకు పిల్లలు పుట్టరు. రిపోర్ట్స్ ఏమైనా చేంజ్ చేయమో డాక్టర్, ఒకసారి వెళ్ళి తీసుకుని వస్తాను. రాజు, కామ్ డౌన్, ఇవి తన రిపోర్ట్సే. ఒకసారి మళ్ళీ చెక్ చేయండి డాక్టర్. నేను బాగా చెక్ చేశాను రాజు, తను ప్రెగ్నెంట్ కాలేదు, మీకు పిల్లలు పుట్టరు. My confidence is based on my strength. Fusion Blocks. Its strength is my confidence. Why is it? Because it's weatherproof and has the latest temperature control technology building materials. Using Fusion Blocks, you can save up to 30% of cement and iron. Fusion Blocks can also help you save cost on labor. With Fusion Blocks, you can save money on electricity too. It's your dream home. Don't take a chance. Make a choice. Fusion Blocks. Build with it, boss. For speed, style and strength. నీకన్న పెద్ద దొంగలు ఉన్నారు దొంగరాజు యూట్యూబ్ లో. పాపం వాళ్ళు ఏం చేశారు? మన వీడియోస్ అన్ని దొంగచాటుగా చూస్తున్నారు, కానీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. నువ్వు అడగకుండా వాళ్ళు ఎందుకు సబ్స్క్రైబ్ చేస్తారు? నువ్వు అడిగి చూడు. అవును కదా, నా తరపు నుంచి, మా దొంగరాజ్ తరపు నుంచి అడుగుతున్నా, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా సత్య అడిగినట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఒక లైక్, షేర్ అండ్ గంట సింబల్ కూడా కొట్టండి. మా అప్డేట్స్ అన్ని మీకు వెంటనే వస్తాయి.